నంద్యాల జిల్లా ఆలగడ్డలో భూమా నాగిరెడ్డి తనేడు టీడీపీ యువనేత భూమా జగత్ విఖ్యాత రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లిదండ్రులపై తామే కేసు పెట్టామని రెండు రోజులలోపు భూమా కిషోర్ రెడ్డి దమ్ముంటే నిరూపించాలని నిరూపిస్తే మీరు ఏమి చెప్పినా చేస్తానని, నిరూపించలేని పక్షంలో తమ తండ్రి తల్లి ఘాటు వద్దకు వచ్చి క్షమాపణ చెప్పాలని ఛాలెంజ్ విసిరారు. ఆలగడ్డలో భూమా కార్యకర్తలు నేను ఉండగా ఏ ఒక్కరు ఇబ్బంది పడరని, మా ఆస్తి కోసం మీరు డ్రామాలు ఆడితే నేను చూస్తూ ఊరుకోనని తీవ్రంగా హెచ్చరిక చేశారు. మీరు కావాలంటే మీ పార్టీ రాజకీయాలు చేసుకోవాలని, తమ కుటుంబం జోలికొస్తే సహించబోమని భూమా విఖ్యాత రెడ్డి హెచ్చరించారు. ఇష్టం ఉన్నట్టు ఒక డ్రామా ఆర్టిస్టులు ఏ విధంగా అయితే డ్రామా చేసి వాళ్ళ పబ్బం కడుపుకుంటారో, మీడియా ముందరికి వచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళ బబ్బం కడుపుకోవడానికి కొన్ని కార్యక్రమాలు కొన్ని మాటలు మాట్లాడడం జరుగుతుంది. మొదటిగా కేసు విషయానికి వస్తే, నేనేదో మా అమ్మ మా నాన్న మీద నేను చీటింగ్ కేసు వేసినానని ఆరోపించినారు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, చెప్పిన నాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను గనుక నా తండ్రి మీద ఎటువంటి అయినా చీటింగ్ కేసు వేసినట్టు మీరు నిరూపిస్తే నేను మీరు ఏది చెప్పినా నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. రెండు రోజులు తీసుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా, ఎటువంటి చీటింగ్ కేస్ నేను గనక మా తండ్రి మీద గనక నేను పెట్టానంటే మీరు రెండు రోజులు టైం తీసుకొని నిరూపించండి. కాని పక్షంలో మీరు గనక దాన్ని నిరూపించలేకపోయినారా, ఘాట్ కాడికి వచ్చి మా అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని మీరు క్షమాపణ కోరాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చి భూమా కార్యకర్తలు మా ఇంటికి వచ్చి మా చొక్కా ఇప్పి కొడతాడని, రెండు నిమిషాలు, రెండే రెండు నిమిషాలు, నువ్వు నా అన్నవి కాదనుకున్నా, లేదా ఇదే రెండు నిమిషాలు నువ్వు పక్కనున్న నీ వెంట ఎవడుంటాడో, ఎవడొచ్చి నా చొక్కా ముట్టుకుంటాడో రమ్మను, రెండే రెండు నిమిషాలు ఒక్కడు కూడా మిగళ్ళు. నీ వెంట ఉన్నది కేవలం తాగుపోతున్న ఆ కొడుకులు, డబ్బు కాసేపడే నాయలే తప్ప ఒక్క నిజమైన కార్యకర్త కూడా నీ వెంట లేడు. నువ్వు నాకు భూమా వారసత్వంగా ఎట్లుండాలో నేర్పిస్తావా? నీ ఫస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒకవేళ నువ్వు ఇట్లా చూపించేటప్పుడు 3000 ఇట్లా చూపించుకోవాలా? ఈరోజు నువ్వు అట్లక్క గురించి మాట్లాడేటప్పుడు, నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, ఒక డ్రింకింగ్ అడిక్షన్కి ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళి రీహాబ్లో జాయిన్ చేసింది, ఈరోజు నువ్వు అంటున్నావు మధుర అఖిలప్రియ,